గుంటూరు జిల్లా తెనాలిలో అధికార పార్టీ నేతల వేధింపులతో ఓ కుటుంబం రోడ్డున పడింది. తెనాలి శివాజీ చౌక్ వద్ద నాదిన్న లక్ష్మి అనే మహిళ టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల టిఫిన్ బండి చుట్టూ వైకాపా నేతల ప్రోద్బలంతో ఆటోలు పెట్టారని బాధిత మహిళ నాదిన్న లక్ష్మి వాపోయారు. దీనిపై ప్రశ్నిస్తే ఆ స్థలంలో బండి పెట్టుకున్నందుకు 12,000 రూపాయలు అద్దె చెల్లించాలని వైకాపా నేత తాడిబోయిన రమేష్, 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం డిమాండ్ చేశారని మహిళ ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మున్సిపల్ సిబ్బందితో టిఫిన్ బండిని తొలగించారని కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో లక్ష్మితో సహా కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్ని బండ్లకు లేని ఇబ్బంది తమ బండికే వచ్చిందా అని లక్ష్మి ప్రశ్నించారు. తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు. ఎందుకంటే ఈ సమాజం మేము తింటామో లేదో ఇళ్లలో బతుకుతున్నాం. మేము ఎలా ఇళ్లలో బతికే వాళ్ళు లేదు, రోడ్డుకి అయితే ఎలా ఉంటదండి? ఎప్పుడు బండి అక్కడ పెట్టుకుంటాం. మేము అక్కడ పెట్టుకునేది నీ కోరకడ ఇస్తారయ్యా స్థలాన్ని, అది 12,000 రూపాయలు అద్ది అన్నాడండి. అలాంటి ప్రజలు ఓట్లే చాలా గెలిపి బట్టి మన మీద ప్రజారాజ్యం చేస్తున్నారు. అదేం ఆతులు పాతులు ఏమొద్దండి? వాళ్ళు వచ్చి నిన్న నా మాలలో ఉండి కూడా నా పిల్లాడిని బూతులు తిట్టారు. నా పిల్లాడి మీదకి ఇద్దరు వచ్చారు, రఘురాము తాట రమేష్. ఇద్దరు వచ్చి అనేక మాటలు బూతులు తిట్టినా కూడా నేను ఒక మాట మాట్లాడలా. మీరు మారేసుకున్నారు, నా పిల్లాడిని బూతులు తిట్టారు. మీరు ఏం చేస్తారో నేను చూస్తానని వచ్చేసా. వచ్చేసిన కానించి మా మీద పగ సాధించి ఆటో వాళ్ళని పెట్టి మమ్మల్ని అనేక హింసలు పెట్టారు. మాకేమొద్దండి? నా బండి అక్కడ పెట్టించి నాకు వచ్చేసే మాపని చెప్పటమే నాకు కావాలి. మహిళ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ చెప్పండి, ఆ మహిళ ఆవేదనకు కారణమేంటి, అసలు వివాదం ఏంటి, ప్రస్తుతం ఆమె ఆరోపణలు ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, జనాలలో అధికార పార్టీ నేతలు చిరు వ్యాపారుల నుంచి వసూళ్ల పర్వానికి తరలిపారు. ఇందులో భాగంగా గణేష్ శివాజీ చౌక్ లో ఉన్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ దాదాపు 12 ఏళ్ల నుంచి టిఫిన్ బండి వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి నాదిల లక్ష్మి అయినటువంటి మహిళ నుంచి కూడా 12,000 రూపాయల డబ్బులు వారు డిమాండ్ చేశారు. ఆమె కొంత కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇస్తానని చెప్పి చెప్పింది. అయితే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు చుట్టూ ఆ బండి చుట్టూ ఆటోలు నిలబెట్టేసి ఆ వ్యాపారానికి ఆటంకం కలిగించారు. దీనిపైన ఆమె గట్టిగా నిలదీయగా ఇవాళ ఉదయం మున్సిపల్ సిబ్బందిని అక్కడ పంపించి ఆ బండిని అక్కడి నుంచి తొలగించారు. ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, అలాగే అనుమతి లేకుండా మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు పైన బండి చికెన్ బండి నిర్వహిస్తున్నా అని చెప్పేసి మున్సిపల్ సిబ్బంది ఆ బండిని తొలగించారు. దీంతో మహిళ, ఆమె భర్త, ఆమె కొడుకు ముగ్గురు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. ఒంటి పైన పెట్రోల్ కూడా పోసుకుంటాం, ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా వారు నిరసనగా దిగారు. అధికార పార్టీ నేతలు నిర్వాహకం వల్ల తాము ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చిందండి. చాలా మంది అక్కడ తోపుడు బండ్లు పెట్టుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తుంటే వారెవరికి లేని ఇబ్బంది, వారెవరికి ఆటంకాలు తమకెందుకే కలిగిస్తున్నారని చెప్పేసి ఆమె ఆవేదనగా ప్రశ్నించారు. ఆ రోడ్డు పైన వారు ఆందోళన చేస్తున్నటువంటి వారిని టూటన్ పోలీసులు వచ్చి స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఆ మహిళ చెప్తున్నదంటే ప్రధానంగా తాము డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు తాము ఇవ్వలేని పరిస్థితుల్లో వెంటనే తమ పైన ఇలా ఇబ్బందులు పెట్టు తమ వ్యాపారాన్ని దెబ్బతీశారని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నారు. తాము ఓట్లేసి గెలిపించినందుకే ఇలా అధికార పార్టీ నేతలు చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఆమె ఆవేదనగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇటీవలే మున్సిపాలిటీకి సంబంధించి కొత్త చైర్మన్ కూడా ఎంపికయ్యారు. ఆ కొత్త చైర్మన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు వాళ్ళే ఇప్పుడు ఈ వసూల పర్వానికి తెల్లవడం ప్రతి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన వారిని మాత్రం ఆ వ్యాపారులను అలాగే కొనసాగిస్తూ, డబ్బులు ఇవ్వని వారిని ఇలా వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే తెలంగాణలో వినిపిస్తున్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు. చంద్రశేఖర్.